దాదాపుగా డిసైడ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనేది. ఆ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐలకు కూడా ఈసారి ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాలు కూడా ఇవ్వాలని డిసైడ్ అయిపోయారంటే, ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు గుంటూరు కానీ విజయవాడ కానీ ఇలాగ కొన్ని చోట్ల, వాళ్ళు కూడా పార్టీకి సంబంధించి ఫండ్స్ ఇస్తున్నారు, భారీ భారీ సభలు పెడుతున్నారు, తమకు సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్తున్నారు, ఆర్థిక బలాన్ని కూడా చూపిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో 3 ఎంపీ స్థానాలు 5 ఎమ్మెల్యే స్థానాలు అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలకు కేటాయించబోతుందంట. ఇందులో ఒకరిద్దరికి ఇప్పటికే ఫోన్లు చేసి చెప్పేశారంట. ప్రధానంగా ఇందులో గుడివాడ పేరు కూడా వినిపిస్తుంది, అలాగే గుంటూరు పేరు కూడా వినిపిస్తోంది. ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్కు టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేసేసారంట. ఎందుకంటే అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా జయదేవ్ తాజాగా రాజకీయాలకు దూరం అని చెప్పారు కాబట్టి పార్టీ కూడా అలర్ట్ అయింది. ఖచ్చితంగా ఆర్థిక బలం ఉన్న నాయకులు కావాలి కాబట్టి వీళ్ళకి ఇస్తారు అనేది. దాదాపుగా ఇలాగ అంటే పొలిట్ బ్యూరో ఎన్ఆర్ఐలకు కనుక టికెట్లు ఇస్తే జరిగే పరిణామాల మీద ఆల్రెడీ కొన్ని కొన్ని ఆలోచనలు చేసి నిశితంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వైసీపీని ఢీ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు ఉండాలి అనేది. అలాగే ప్రకాశం జిల్లా దరిసిలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. అమెరికా వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరో ఉన్నారట, ఆయనకి ఇవ్వబోతున్నారు. ఇలాగ దాదాపుగా ఒక 5 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో ఎన్ఆర్ఐలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిపోయారు. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఒక 3 స్థానాల్లో ఎన్ఆర్ఐల్ని బరిలోకి దింపబోతున్నారట. అక్కడ ఖచ్చితంగా సీనియర్లు ఉన్నా వేరే వాళ్ళు ఉన్నా పార్టీకి సంబంధించిన తమ్ముల్ని పక్కన పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారట. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఇప్పటికే విజయవాడ వెస్ట్లోనో బొమ్మాకిలి ప్రియో ఇలాగే ఏ గొడవలు అయితే జరుగుతున్నాయో అదే మళ్ళీ రిపీట్ అవుతాయా చూడాలి.